శాఖాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాఖాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. క్రిమి కీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మలు నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడిగాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్లను ఎవరైనా వండుకు తింటే మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మదని కడుపు నింపుతో నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా. ఇతర జీవులను వధించి కమ్మదని కడుపు నింపుతో నీ కడుపు కడుపేనా మరి లేకుంటే శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషను నీ చెవులకు వినపడలేదా. నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాగా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి.